భగవాన్ చెప్తున్నాడు. ఎవరో ప్రశ్న అడుగుతారు, రమణస్వామిని ఎవరో ప్రశ్న అడుగుతారు. కొంతమంది మేము లోకాన్ని ఉద్ధరిస్తున్నాం, లోకం కోసం, దేశం కోసం చాలా మంది పనిచేస్తున్నాం, మరి గ్రామాలను ఉద్ధరించడానికి పనిచేస్తున్నాం, మరి దేశాన్ని ఉద్ధరించడానికి పనిచేస్తున్నాం అని చాలా మంది చెబుతున్నారండి. మరి దేశంలో ఉన్న బాధలు అలాగున్నాయి, దేశంలో ఉన్న దుఃఖం అలాగుంది. మేము ఉద్ధరిస్తున్నాం, దేశాన్ని ఉద్ధరించాం, గ్రామాన్ని ఉద్ధరించామని చెబుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఉన్న బాధలు అలాగ ఉన్నాయి. దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, గ్రామాలను ఉద్ధరిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నారు. ఏం ఉద్ధరించినట్టు ఏం కనపడదు, ఉన్న సమస్యలు ఏంటి, అలాగ ఉన్నాయేంటి, ఉన్న బాధలు అలాగ ఉన్నాయేంటి అని అడిగారు. అడిగారు అంటే అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఓరి పిచ్చవాడ, అహంకారంతో చేసి ఈ పని ఎందుకు పనికిరాదని చెప్తున్నాడు. నువ్వు ఆ లోపల అహంకారం పెట్టుకుని ఈ గ్రామాన్ని ఏదో బాగు చేశాను, ఈ దేశాన్ని బాగు చేశానంటే అది నీ అహంకారాన్ని పెంచుకోవడానికి కానీ అది ఊరికి ఉపయోగపడదు, దేశానికి ఉపయోగపడదు. నువ్వు సత్వగుణంతో చెయ్యి, సత్వగుణంతో పని చేయి. నువ్వు అహంకారంతో నువ్వు ఎవరికైనా ఉపకారం చేసినాడు సుఖపడ్డాడు. నువ్వు అహంకారంతో ఎవరికైనా ఉపకారం చేస్తావునికి ఆడేమి సుఖపడ్డాడు. సత్వగుణంతో చెయ్యి, సత్వగుణంతో నువ్వు పని చేస్తావంటే చేస్తావంటే అది నీకు సుఖమే, ఇతరులకి సుఖమే, చివరికి సత్వగుణం నిన్ను వదిలేస్తుంది. నువ్వు నది దాటిన తర్వాత ఏం చేస్తావు, నువ్వు పడ వదిలేస్తావు. నీకు అర్థమవుతుంది, అదే నీకు ఆత్మజ్ఞానం కలగజేసి సత్వగుణం మిమ్మల్ని వదిలేస్తుంది. అప్పుడు ఎటు చూసిన జ్ఞానమే, ఎటు చూసిన శాంతి, అప్పుడు మీరు గుణరహిత స్థితికి వస్తారు. మనం నది దాటాక నామే నది దాడతాం, కానీ నామం నెత్తినేసి తిరగం. అలాగే సత్వగుణం కూడా గుణమే, కానీ మీరు సత్వగుణంతో పని చేస్తాండి. ఆ సత్వగుణం ఏం చేస్తాండి, మీ లోపల జ్ఞానాన్ని మీ చేతికి అందించి అది పక్క తప్పుకుంటుంది. అంచేది మీరు అహంకారం లోపల పెట్టుకుని ఊరిని ఉద్ధరించాం, దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, ప్రపంచాన్ని ఉద్ధరించి అక్కడ ఆ పని చేశాం, ఇక్కడ ఈ పని చేశామని చెప్పినా, మీరు ఎవరికైనా నిజంగా బాహ్యంగా ఉపకారాలు చేసినా మీరు సుఖపడరు, వాళ్ళు సుఖపడరు.